అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిరంతరం గర్భిణీలు బాలింతలు చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ పీఓ టి విమలారాణి ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ మాసోత్సవాలను పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించి మండల అధికారులతో కలిసి తిలకించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారి వారి కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం, కూరగాయలు, చిరుధాన్యాలతో పాటు వివిధ రకాల పిండి వంటల ప్రదర్శనను చూసి అందరూ ఫిదా అయ్యారు. పిండి వంటల తయారు చేసి ఎమ్మెల్యే మురిసిపోయారు. వాటిని తిని అబ్బా ఎంత టేస్టో అంటూ పాతపట్నం ప్రాజెక్ట్ పరిధిలో వర్కర్ల పనితీరును అభినందించారు. సిడిపిఓ విమలారాణికి కితాబునిచ్చారు. ఈ సందర్భంగా విమలారాణి మాట్లాడుతూ నేడు సమాజం ఆరోగ్యకరంగా ఉండేందుకు అంగన్వాడీ కేంద్రాలు పిల్లర్లా పనిచేస్తున్నాయన్నారు. ఎన్నో విలువైన పోషకాహారాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుండటంతో వాటి వినియోగం సక్రమంగా ఉండటంతో బాలింతలు గర్భిణీలలో రక్తహీనత తగ్గిందన్నారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి చదువును ప్రారంభించినంత వరకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తుండటంతో నేడు ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మించేందుకు దోహదపడుతుందన్నారు. తద్వారా శిశు బాలింత మరణాలకు తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ రక్తహీనత నివారణకు గర్భిణీలు, బాలింతలు ప్రతిరోజు చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భవతిలో అంగన్వాడీలో ఇచ్చిన సరుకులన్నీ తినాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రులను అభివృద్ధి చేయడమే కాకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, ఖర్జూరం, శనగుండ్లు, ఒకటేమి ఎన్నో ఆహార పదార్థాలు అందిస్తున్నారన్నారు. వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఉండవచ్చునన్నారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో తయారు చేసిన కేక్ను ఎమ్మెల్యే శాంతి కట్ చేసి పీఓ విమలారాణికి ఐసిడిఎస్ సిబ్బందికి తినిపించారు. ఆమె తిన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మంచు కరుణాకరరావు, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్, ఎంఈఓ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ అర్జునుడు తాతయ్య, వైస్ ఎంపీపీ ఎస్ ప్రదీప్, చంద్రయ్య, నారాయణరావు, ఐసిడిఎస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.